హావ్ యూర్స్ కొన్నిసార్లు కొన్ని ఆసుపత్రుల్లో బయటపడే కేసులు నిజంగా అసలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇటువంటి మనుషులు కూడా ఉంటారనిపిస్తూ ఉంటాయి మనకి తాజాగా ఈజిప్ట్లో ఉన్నటువంటి అప్పర్ ఈజిప్ట్ అని అంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అశ్వాన్ యూనివర్సిటీకి సంబంధించిన ఆసుపత్రిలో ఆ సిటీ కూడా అశ్వానే ఓకే ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు ఏంటి ఆ పేషెంట్ కథ నోకే డబల్ త్రీ వన్ జీరో ఫోన్ మింగాడు ఎప్పుడు ఆరు నెలల క్రితం మింగాడు ఎందుకు అంటే మరి ఎలానో మింగాడు ఆ తర్వాత వాడు ఆ విషయం దాచాడు ఎందుకంటే మోషన్ వాళ్ళు చూసారా దాని ద్వారా బయటకు వచ్చిద్దని చెప్పేసి వాడు నమ్మకం అంట అది బయటికి రావట్లా రోజులైపోయినాయి అయిపోయినాయి నెలలు సరిగా తినలేకపోతున్నాడు కడుపులు నేపి అల్లలాడిపోతా ఉన్నాడు ఆరు నెలలు గడిచింది ఇక వద్దురా బాబోయ్ అని చెప్పేసి ఆసుపత్రికి వచ్చి కడుపు నొప్పి వస్తుంది అర్థమైతే అని చెప్పేసి అన్నాడు అప్పుడు మొహమ్మద్ అల్ దాక్షరి ఈ ఆస్వాన్ ఆస్పత్రి యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను నేతృత్వంలో ఉన్నటువంటి టీం అంతా కూడా చెక్ చేశారు వాడికి చెక్ చేస్తే తెలిసిందేంటి వీడియో ఎండోస్కోపీ చేస్తే ఈ లోపల మొబైల్ ఫోన్ అప్పటికే వీడు మూడు పార్ట్లు అయిపోయింది ఈ మూడు పార్ట్లను కూడా వీళ్ళు ఏం చేశారు ఇక నార్మల్ వెళ్ళి తీయటం కష్టం అని చెప్పేసి ఆపరేషన్ తీసి మూడు పార్ట్లను తీశారు ఈలోపు శరీరంలో కూడా మిగతా పేగులు కావచ్చు మిగతా కొంత ఇన్ఫెక్షన్ కూడా అయిందట ఆపరేషన్ మొత్తం చేసి ఇప్పుడు అడు ఓకే పేర్లు అవన్నీ అయితే బయట పెట్టలేదు వాళ్ళు బట్ వాడైతే పెద్దవాడే ఏంద్రీ ఇసలు ఇది అంతా అడిగితే వాడిని అవన్నీ బయటికి తీసాక అప్పుడు చెప్పాడంట మామూలు సరదాగానే మింగాను మోషన్ ద్వారా బయటకు వచ్చింది అనుకున్నాను కానీ ఇలా అయిద్దాను అనుకోలేదు అని చెప్పేసి అని అడాడు అంటే వాడి బాడీలోకి ఇది వెళ్ళింది కదా మొబైల్ బ్యాటరీలో యాసిడ్ ఉంటుంది అది గాన హెవీగా రిలీజ్ అయిపోయి మొత్తం కనుక డైజెస్ట్ అయినట్టయితే వాడికి పట్టి చచ్చిపోయాడు వాడు అదృష్టం బాగుండి ఇంటర్నల్గా సెమీ డ్యామేజే అయింది హెవీ డ్యామేజ్ కనుక అయినట్టయితే పొట్టబైలన ఆశ్చర్యం ఉండేది కదని చెప్పి అసలు అంటూ ఉన్నారు బట్ ఏది ఏమైనా సరే ఇటువంటి టింగర్ పనులు పిచ్ పనులు దయచేసి అసలు ఎవరో కూడా చేయకండి నోటితో అన్నం మాత్రమే తినాలి ఓకే మిగతా ఇవేవి తినకూడదు మిగతా ఇవీ నోట్ లోపలికి వేయకూడదు ఇదైతే తెలుసుకోండి ఇది అంతా కూడా జరిగింది అక్కడ ఈజిప్ట్లో ఉన్నటువంటి ఆష్వాన్ నగరంలో ఇది అంతా కూడా జరిగింది ప్రజెంట్ అతనైతే సేఫ్ ఆరు నెలలుగా కడుపులో మొబైల్ని అలాగే ఉంచుకున్నాడు